అక్కడ అయితే అందరూ ఉంటారు కదా, అది కూడా వస్తారు. అందరు ఉన్నారు బెనిఫిషరీ అనుకుంటా, పలానాడు పలానాడుకి ఇచ్చామని చెప్తాను. మాట్లాడిన తర్వాత సింగిల్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. ముందుగా నటరాజ్ జ్యువెలరీ షాప్ ధన్యవాదాలు. మన కింద్రావూరు సత్యనారాయణ పార్క్లో లైటింగ్ ఎప్పుడో వేసినాయి, అవి వర్షాలకి ఆటికీటికి పాడైపోయితే మన కుమార్ గారిని, తులసిదాస్ గారి అబ్బాయి కుమార్ గారిని ఇట్లా లైట్లు అంటే ఎంపటనే దాన్ని 2 లక్షల రూపాయలు పెట్టి వైరింగ్ కానీ లైట్లు కానీ ఇవన్నీ కూడా బెడ్ లైట్ కానీ ఇష్టం జరుగుతుంది. అట్లాగే గతంలో కూడా మనకి వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఆ ప్లాంట్ అసలుకి ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలం అయ్యేటప్పటికి కూలింగ్ వాటర్ వెళ్తా వెళ్తా కూడా బస్ స్టాప్కి వచ్చి 13, 12, 14, 15 ప్రజలందరూ కూడా చంద్రావూరు పార్క్ దగ్గరే బస్ ఎక్కుతారు. విజయవాడకి, మంగళగిరికి ఇటు వాళ్ళందరూ కూడా వచ్చి వాటర్ కోసం ఇక్కడికి వచ్చి శుభ్రంగా తాగి చక్కగా ఉంటున్నారు. ఈ లైట్లు కూడా ఎంతో ఉపయోగపడతాయని మాకు అందరికి కూడా, మన తెనాలపట్నం ప్రజలందరికి కూడా, ఉన్న పార్క్ మన సత్యనారాయణ పార్క్ చంద్రావూరు పార్క్ చాలా మంది వచ్చి ఆదివారం వచ్చినా ఏ పండుగ వచ్చినా సెలవులకి పిల్లల పొలంలో తీసుకొని వచ్చి అయితే సంతోషంగా తిరుగుతా ఉంటారు. ఆ లైటింగ్ ఇష్టం మాకు ఎంతో మీకు కుమార్ గారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఇక్కడ మన గుంటూరు కోటేశ్వర గారు, అట్లాగే మొన్న ఒకసారి విజిట్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అన్నా శివకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జిమ్ కూడా ఒక 18 పెట్టి సర్వీసింగ్ చేయించాను. అట్లాగే లైట్లు అడిగారు కోటేశ్వర గారు, ఆ లైట్లతో మొత్తం ఫ్లడ్ లైట్ కానీ మామూలు లైట్ కానీ వైరింగ్ కానీ ఈ మొత్తం షాప్ తరఫున స్పాన్సర్ చేసాం. ఇది అందరికి ఉపయోగంగా ఉంటుంది. రాత్రి పూట కొన్ని చోట్ల బాగా లైటింగ్ తక్కువ ఉంటుంది, దాన్ని గమనించి కూడా నేను ఇంకా ఎక్స్ట్రా లైట్లు కూడా అడిగారు శేష్ గారు, దాన్ని కూడా నేను ఓకే చెప్పాను. దాని ప్రకారం అన్ని లైట్లు వచ్చినాయి. కొంత వైరింగ్ కూడా రావాల్సింది ఉంది, వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఆ వైరింగ్ కూడా నేను స్పాన్సర్ చేస్తున్నాను. దీనివల్ల ఈ పార్క్ కాంతివంతంగా పగల్లాగా వస్తుందని ఆశిస్తూ గుంటూరు కోటేశ్వర గారికి బాధ్యతలు అప్పచెప్తున్నాను. జనాలకి ఏకైక రిక్రియేషన్ జోన్ అంటే తీరుస్తున్నారు. సో ఎప్పుడైతే కోటేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు, కుమార్ గారు దృష్టికి తీసుకొచ్చారో ఇక్కడ లైటింగ్ కొద్దిగా బాగా డిప్లీటెడ్ స్టేజ్లో ఉన్నాయని, సో వెంటనే సార్ స్పందించి ఇక్కడైతే ఫ్లడ్ లైట్స్ కానీ ఎల్ఈడి ల్యాంప్స్ కానీ ఆల్మోస్ట్ ఒక 2 లాక్స్ రూపీస్ ప్లస్ వైరింగ్ ప్లస్ ఇన్స్టలేషన్ అంతా కూడా, ఇదేంటంటే 3 ఇయర్ వారంటీతో వస్తుంది. సో ఇక్కడ ఏకైక జోన్ ఏంటంటే మన పిల్లలకి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇదే ప్లే జోన్ అయితే ఉందో ప్లస్ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా కుమార్ గారు పర్యవేక్షిస్తున్నారు. సో ఇలాంటి వ్యాపారవేత్తల వల్ల ఇలాంటి ఫెసిలిటీస్ మనకు వస్తాయి వస్తాయి యాజ్ వెల్ యాజ్ వాటర్ ప్లాంట్కి కూడా సార్ కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడికి కానీ తర్వాత రజిత చెరువు దగ్గరికి కూడా వాటర్ ప్లాంట్, మన స్టేడియం దగ్గర కూడా వాటర్ ప్లాంట్ పెట్టారు. కోటేశ్వర గారి తరఫున, మా తరఫున, ఇక్కడికి వచ్చే వాకర్స్ తరఫున, వైఎస్ఆర్ అంటే మమ్మల్ని తెనాలి కుటుంబ సభ్యుల తరఫున సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను.